శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల్లో మాన్సాస్ ట్రస్ట్కు ఉన్న భూములపై సర్వే ప్రారంభమైంది రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఇటీవల దేవాదాయ శాఖ ఆదేశించడంతో ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్లు రంగంలోకి దిగారు మాన్సాస్ తస్త్రాలు ఎంతవరకు సక్రమంగా ఉన్నాయి వాటిల్లో చోటు చేసుకున్న మార్పులు భూముల అన్యాక్రాంతం ప్రస్తుతం అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలియజేయాలని తహసీల్దారులను ఆదేశించారు రెవెన్యూ ఇంకా సర్వే శాఖల అధికారులు ఆ భూముల పుట్టు పూర్వోత్తరాలు పరిశీలిస్తున్నారు రెవెన్యూ గ్రామాల వారీగా అన్ని రకాల దస్త్రాలను తనిఖీ చేస్తున్నారు ఆ భూముల స్థితిగతులు మార్పులు చేర్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రికార్డుల్లోని వివరాలు క్షేత్రస్థాయిలో భూమితో సరిపోల్చుతున్నారు అయితే దస్త్రాల్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి అదే సర్వేలో ఎంత తేలిందనేది కూడా మనం చూద్దాం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రికార్డుల ప్రకారం నాలుగు జిల్లాల్లో మాన్సాస్ ట్రస్ట్కు పద్నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది ఎకరాల భూమి ఉంది ఇందులో విశాఖలోని ఏడు మండలాల్లో రెండు వేల యాభై తూర్పుగోదావరిలో ఐదు వేలు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఏడు వేల ఎకరాలపైనే ఉన్నట్లు దస్త్రాలు చూపుతున్నాయి క్షేత్రస్థాయిలో వెయ్యి ఎకరాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు అయితే ఆ భూమి ఎక్కడుందో తెలియడం లేదు ప్రస్తుత సర్వేలో ఆ భూమి ఎక్కడ ఆక్రమణకు గురైందో గుర్తించనున్నట్లు తెలుస్తోంది విశాఖ జిల్లాలోనే ఆక్రమణలు చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ముఖ్యంగా భీమిలి మండలంలో ఎక్కువగా ఉండొచ్చు అంటున్నారు